నమస్కారం గురువుగారు సువినో వేదాద్రి మహర్షి వాడుహలముడన్ అనే దీవెనలతో ప్రారంభిద్దాం వేదాద్రి మహర్షి ఈ ప్రపంచంలోనే ఆదిశంకరాచార్యుడు కూడా సౌందర్యలహరి అని ఒక భక్తి యోగ దీని చేస్తున్నారు ఈయన ఆ ఇది కూడా లేకుండా తమిళనాడులో ముఖ్యంగా యోగులు మంచి జ్ఞాన సంపన్నులు ఉన్నారు అయితే వా ఆ యోగులు కూడా ముందు శైవులుగానో విష్ణువులుగానో విష్ణు వైష్ణవులుగానో ఉండి సాధన చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన ఆల సారాంశాన్ని తీసుకొని పూర్తి అద్వైత ఎక్కడ దైవం అంటే దైవం అనగానే వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు ఈశ్వరుడు అన్నారు ఈశ్వరుడు అనగానే ఆలోచన ఎలా ఉంటుంది ఓహో ఈశ్వరుడు ఉంటే శరీరం ఒక ఇదిగా ఉండి పులి చర్మాన్ని ధరించి ఉంటాడు రుద్రాక్షలు తలపైన గంగ ఇలా ఈ ఊహలతోనే ఉంటారు శివం అనే దీనికి ఆ పూర్తి ఈ భక్తి అంటే వే కొన్ని వేల కొంది సంవత్సరాలుగా భక్తి యోగం ఇలా ఇది పరిపడింది అయితే భక్తి యోగం అంటే భక్తి యోగం అవసరమా లేదా అంటే కాదు అవసరమైనదే కానీ అది ఒకప్పుడు ఎలా ఉన్నదంటే అది భక్తి యోగం మానవునికి అర్థం కాలేని పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలోని అరూపమైనదే సర్వభక్తమైనదే దైవం అని చెప్పడానికి చేస్తే ఎవరు అంత ముందుకి రానైనప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ ఉదాహరణలతో చెప్పడానికి చేసినయే ఈ దైవాలనేది సృష్టించినది ఈ దైవాలు సృష్టించిన దీనిలో నుంచి ఎంచుమించుగా ఏ దైవాన్ని మొక్కుతే ఇప్పుడు ఈ లౌకిక ప్రపంచ సుఖాలు అనుభవించడానికి సంపదలు కావాలి ఏ ఏ సంపదలు కావాలి ఇలా సంపదలు కావాలనుకుంటూ చేసిన సృష్టించిన కథలే ఇప్పుడు లక్ష్మి అంటే ఒక మాటతో ఒక కానీ అష్టలక్ష్మిని చేశారు ఆ అష్టలక్ష్మిని చేసి వీళ్ళని కొలిస్తే ఆ అష్టలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు వాళ్ళు శా శాంతిగాను ఈ ప్రపంచంలో సౌఖ్యంగాను బ్రతుకుదామని ఒక ఒక ఇది ఉంటుంది కానీ అది సంపద చేరగా చేరగా దీనికి మా మానవ జన్మకి తృప్తి లేదు ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఆచరణ పెంచుకోవడమే తప్ప నేనెవ్వరిని అనే ప్రశ్నే వాళ్ళ వద్దు పెంచపోతే అది ఆధ్యాత్మికంగానే కాదు ఇది భక్తి యోగం భక్తి యోగంలోని సంపదలను కీర్తి ప్రదర్శనని గౌరవాలని వీటిని రాకలాడుతూనే జీవితం అంతా గడిపేస్తున్నాడు ఇది పూర్తిగా ఆ అజ్ఞానంలో జరుగుతున్న విషయం కానీ మనకి ఈ ప్రపంచంలో ఈ స్థూలమైనది మన పంచ జ్ఞానేంద్రియాలతో మనం గ్రహించగలిగింది ఏది శాశ్వతం కాదు అంత మాయ అదిగా జగమే మాయ అని ఎప్పుడో పాటలో నుంచి ఒక ఇది వచ్చింది జగమే మాయ అంటే వచ్చిపోయేది అంత మాయే ఇప్పుడు గారడీ ఇది ఈ విధమైన చేసిన అతను ఈ ముక్కు పట్టుకొని రూపాయి తీస్తాడు ఒక తీస్తాడు అలాగా ప్రపంచాన్ని సూచించే ప్రతిది ఏది నిత్యం కాదు ఆ ఏది నిత్యం కాదు అనుకున్నప్పుడు దానిలో ఉన్న మనం నిత్యం కాదని సంగతి మనకు ముందే తెలియాలిగా ఆ దీన్ని గ్రహించలేని పరిస్థితుల్లోనే శాశ్వతము అనే ఒక భ్రమలోనే పడుతుంటాడు దీన్ని మహాభారతంలోని అరణ్యవాసం చేస్తున్నప్పుడు యక్షుడు ఇది పాండవులకి ఏదో కులంలో స్నానం చేస్తుంటే ఓ యక్షుడు ప్రశ్నలకి సమాధానం చెప్పలేని వాళ్ళు చెల్లైపోతే ఆ కను ధర్మరాజు వెళ్ళి ఆ ఐదు ప్రశ్నలకి సమాధానం చెప్పారు దాంట్లో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ మనిషి జన్మ అంటే దేనిలో బాగా ఇది అవుతుంది పూర్తి మైక్ స్థితిలో ఉంది అంటే తను ముందు అందరూ పోతున్నా తను తాను శాశ్వతం అనే ఒక భ్రమ నుంచి మాత్రం బయటపడాడు అదే పరిస్థితి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉన్నదే అది ఇప్పుడు పురాణాలు ఈ గ్రంథాలు ఇవి జరిగినాయా జరగలేదా అనే సంగతి మనకు మా కాదు అయితే వాటి ద్వారా మానవ జన్మకి కావలసిన ప్రపంచ బ బతుకు కావలసిన సూత్రాలన్నీ చెప్పబడి ఉన్నాయి అలాంటి ఇది ఉందన్నమాట దాని నుంచి బయటపడాలి అనుకుంటే మనిషికి నేను ఎవరినని ఆలోచన కలిగితే అప్పుడు ఆ సాధన ఎలా చేయాలి అని చెప్పేది ఇది ఉంటుంది అన్నమాట అది నేను వేదాద్రి మహర్షి సింపుల్ పైడి కుండలిని యోగ ఆ సింపుల్ పైడ్ కొండలి యోగంటే ఆదికాలం నుంచి అంటే వేదకాలం నుంచి వస్తున్నదే ఆ వేదకాలంతో వస్తున్న దీనికి దాంట్లో ఏమిటంటే మూలాధారం నుంచి మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆగ్నేయం శాస్త్రారం దాన్ని దుర్యం కూడా అంటారు ఈ ఏడు చక్రాలు నడపటానికి చేసినప్పుడు అప్పటికీ అప్పుడు ఇప్పుడు కూడా ఏదో సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉండటం అయితే ఉంది కానీ దాన్ని సాధనలతో ఎంతవరకు సాధించగలిగారు అంటే సాధించలేని పరిస్థితులు ఏర్పడినాయి అప్పుడు ఏంటి ఈ చక్రాల ద్వారా నడుపుకుంటూ వెళ్ళిన ఆ శక్తిని ఇది చేసుకోవడానికి అది సులువైన ఇదిలో ఏడు చక్రాలు వరుసగా మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి ఆ ఏడు చక్రాల నుంచి పూర్తిగా వెళ్ళడానికి ఇది లేకుండా మధ్యలో ఆటంకాలు జరిగి ఈ ఆటితోని కొంతమంది ఇది చేసిన వాళ్ళు ముఖ్యంగా స్త్రీలకి ఇది అసలు లాకియే కాదు అని చెప్పి పూర్వకాలం నుంచి చెప్పబడుతున్నది అది ఎందువలన అంటే స్త్రీలకి సహజంగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చినప్పటికల్లా వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి పీరియడ్స్ వస్తే మన శరీరంలో సప్త ధాతువుల్లో రెండవ ధాతువు రక్తం ఆ రక్తం వాళ్ళకి అయిపోవటం వల్ల వాళ్ళకి ప్రాణాణువులు జీవకంత శక్తి కూడా తగ్గిపోతుంది ఆ పరిస్థితుల్లో వాళ్ళు సాధన చేస్తున్న నుంచి ఆ సాధనలో ఆయా చక్రాల దీని నుంచి మళ్ళీ కిందకి మూలాధారం దాని స్థానమే మూలాధారం మూలాధారంలో ఈ ఈ కుండలి శక్తి ఉన్నప్పుడు ఈ ప్రపంచ విషయాలు ప్రపంచ భోగాలు వీటి గురించి అయి తప్ప ఇంక ఎటువంటి ఆలోచన ఉండదు అది దాని నుంచి పైకి నడుపుకుంటూ తీసుకెళ్లేదే యోగ సాధన ఆ సాధనలో వేదాద్రి మహర్షి సింప్లిఫైడ్ కుండలి యోగ అంటే సులభతర కొండల్ని యోగం అని ఒక ఇది చేస్తున్నారు అదేంటంటే వరుసగా ఈ చక్రాలని అలా తీసుకెళ్తూ శాస్త్రానికి తీసుకెళ్ళటానికి ఎంత శ్రమ పడుతున్నారో మనిషి దాన్ని ఆ మూలాధారంలో ఉన్న ఆ కుండని శక్తిని గురువు స్పర్శ ద్వారా వెన్నెముక ద్వారా తీసుకొచ్చి పూర్తిగా ఆరో స్థానం అయిన పూర్వ మధ్య దాన్ని ఆగ్నేయం అంటారు ఆగ్నేయానికి తీసుకొచ్చి నిలబెట్టడం ప్రారంభమవుతుంది అది నాకు పూర్తి అనుభవంగా ఏంటంటే కరెక్ట్గా మనం కాన్సన్ట్రేషన్ ఆ దీని మీద చేస్తే రెండు మూడు రోజుల్లోనే మనకి తల భారంగాను కళ్ళు ఎర్రబట్టడం ఇటు కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి అటువంటి దీనికి వేదాద్రి మాషి అది కనిపెట్టిన ముఖ్యమైన ఇది ఏంటంటే మళ్ళీ శాంతి యోగం తిరిగి తీసుకొచ్చిన ప్రదేశానికే యాజ్ ఇట్ ఈజ్ మనకి సొంత స్థానం మనం ఒక ఊరు వెళ్ళామంటే తిరిగి మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తే ఎలా ఎలా ఉంటుందో అలాంటిది ఏర్పడుతుంది అది కొద్ది రోజులు అలా సాధన చేస్తూ మనిషి ఇందులో ఆ తర్వాత మళ్ళీ తీసుకురావటం మళ్ళీ నిలబెట్టడం ఇలా సాధన చేస్తూ చేస్తూ అది ఆగ్నేయ చక్రం అంటారు పూర్వకాలం నుంచి ఏ అయితే ఉంది కానీ అప్పుడు వేదాద్రి మహర్షి కూడా ఈ కుండ శక్తి ప్రయోగం చేసినప్పుడు విదేశాలకు కూడా వెళ్ళి స్పిరిచువల్ క్లాసులు జరిపినప్పుడు కూడా ఆయన కూడా ఇదే పాత పద్ధతిలో మొదలుపెట్టిన్నారు ఇదే పాత పద్ధతిలో మొదలుపెట్టిన దీని నుంచి కొంతవరకు ఆయన చేసిన తర్వాత పరంజ్యోతి మహాన్ అని ఆయనకి గురువు గారు ఈ మెథడ్ తెలియజేశారు ఇది శాంతి యోగం దానికి నీకు ఎప్పుడైతే నీకు కుండల్ని పవరు నీకు కొంత ఇది కలిగిస్తుందో నీవు తిరిగి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ స్థలానికి వెళ్తే దేహం అంతా సరి అయిన పరిస్థితికి ఇది ఏర్పడుతుంది దానికి వేదాద్రి మహర్షి ఒకే వాడు చెప్పున్నారు ఏంటి బైపాస్ ఉండగా సిటీలోకి వెళ్ళి చిక్కుకుంటే ఎలాంటి ఉంటుందో ఆ దానికి దీనికి ఎంత తేడా ఉందో ఆ తేడా చూపుతుంది అన్నారు బైపాస్లో ఎలాగెళ్తుందో అలాగా అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ కొద్ది రోజులు చేసిన తర్వాత దాని నుంచి సహస్రారం అదే అని కూడా అంటారు దాన్ని అక్కడికి చే చేసి సాధన చేస్తూ మళ్ళీ కొద్ది రోజులు చేసిన తర్వాత అంటే ఆగ్నేయానికి వెళ్ళటం ఆగ్నేయా శాస్త్రానికి శాస్త్రారానికి మళ్ళీ తిరిగి చేస్తూ చేస్తూ ఈ సాధన బాగా ఒక విధి వస్తుంది ఏంటంటే ఫస్ట్ పురువాన్ని గురువు స్పర్శ ద్వారా చేస్తారు దీన్నేమో స్పర్శ దీక్ష అంటారు దాన్ని ఎలా ఏదంటే పోల్చారంటూ గదాద్రి మహర్షి ఒక పక్షి జాతి కానీ మనకి కోళ్ళు కూడా విషయం తెలుసు అదేంటి కరెక్ట్గా ఆ గుడ్ల మీద కూర్చొని దానికి ఆ ఉష్ణాన్ని కలిగిస్తే కానీ అది అవుతుంది దీనికి గురువు ఆయన కుండని శక్తి పౌరుతో ప్రాణశక్తి దీంతో తీసుకొచ్చి అక్కడ నిలబెట్టిన తర్వాత మనకి ఫస్ట్ ఆ విషయం కరెక్ట్గా అయితే అర్థమవుతుంది ఆ దీని నుంచి మి కొంచెం ఇదైన తర్వాత కానీ అప్పుడు దుర్యం అనే శాస్త్రారానికి దాన్ని సాక్షి అంటారు అంటే కంటికి కరెక్ట్గా ఆ గురువు చూస్తూ కంటిన్యూ చూస్తూ ఆ దా మెడిటేషన్ చేసి చేసిన తర్వాత ఆయన కంటి ద్వారా తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ శాస్త్రంలో వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు ఆ శాస్త్రంలో వచ్చి కొద్ది రోజులు చేస్తూ చేస్తూ అలా ఇది ఉన్న తర్వాత ఆ తర్వాత కానీ ఇప్పుడు నాకు మొదట ఈ జ్ఞాన మార్గానికి మా అత్తగారే మొదటి గురువు అప్పుడు అప్పుడున్న కుండలి శక్తి యోగంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆమె నా నాలుగు మీద ఓం శ్రీ మీద రాసి గోమయం అంటే ఆవు పేడ వేసి ఏదో మించి చేసిన తర్వాత చేస్తే ఆమె చెప్పిన ఇదిలో కూడా ఏంటంటే ఈ ఈ ఏడు స్థితులు ఆ తర్వాత బహిర్గతంగా వెళ్ళటం అనే ఇదే ఇస్తుంది కానీ దాని వివరాలు అంతగా అని చెప్పేది వేదాద్రి మహర్షి ఆ తర్వాత ఇంకా దీని నుంచి చూస్తే విశ్వం విశ్వం అంతా కలిపి అక్కడ ఒక దిగ్గి ఉన్నది దాన్ని ఏమో శక్తిగలం అన్నారు అంటే ఆ శక్తి యొక్క దీంతోనే మొత్తం ఇదంతా నడుస్తూ ఇది ఉంది ఈ ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది ఏదిలో ఉన్నాయి అని చెప్పడానికి వచ్చింది ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాన గీతంలో ఏ విధమైన పరిస్థితి ఉంది అనేది కరెక్ట్గా వేదాద్రి మహర్షి తెలియజేస్తున్నారు ఇప్పుడు యోగము అంటే అందరికీ సాధ్యమైన తీ సులభతరం చేస్తున్నారు వేదాద్రి మహర్షి అలాంటి దీన్ని అందరూ సాధన చేయచ్చు అయితే యోగము అంటే ఇల్లు విడిచిపెట్టేసి బాధ్యత విడిచిపెట్టి తిరగమని కానే కాదు సరైన యోగము అంటే తను సవ్యంగా బ్రతుకుతూ తనతో పాటు తన కుటుంబాన్ని కాపాడుతూ తనకు బంధువర్గానికి తను చేయగలిగినంత సహాయం చేస్తూ ఊరు ఊరు బాగోలు చూసుకుంటూ తర్వాత ఆయా దేశాలకు ఒక ఇది ఉంటుంది ఈ దేశ పరిస్థితుల నుంచి ఈ దేశాలన్నిటికీ కావాల్సింది ఒక ప్రపంచ ఇది ఉంది ఈ ప్రపంచ దీనిలో నుంచి ఒక దీనికి అలా పెరగాలి తప్ప నేనేదో ఆ ఊరి కోసం నేనేదో చేస్తున్నానని చెప్పి తన శరీర భాగోగులు మా ఉంటే ఇతను మూల మూలపడతాడు ఇతను మూలబడ్డాడు అంటే ఇతనికి ఇంకొకరి సేవ చేయాలి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా అంటే తెలివితో మెలగాలి ఏది యోగ సాధనలో కూడా తెలివితో మెలగాలి అలా వేదాద్రి మహర్షి ఆయన స్థాపించిన ఇది ప్రపంచ సేవా సంఘం ప్రపంచంలో మానవులందరూ ఇంకా ఏంటంటే ఎప్పుడైతే ఈ స్థూల రూపం నుంచి మనిషి భూమి మీద పడ్డాడో అన్ని భేదాలే నీ ఏ ఏ జాతిలో పుట్టావు నీకు ఏ ఏ కులం ఇవన్నీ వెంటాడుతూనే వచ్చి వేరు చేసేస్తున్నాయి వీటిలో ముఖ్యంగా మతాల పేర్లతోనే ఎక్కువ ఈ కులాల భేదాలు సృష్టించబడి ఈ ఈ ప్రపంచంలో మతము అనేది ఎందుకు ముందు యోగులు కొంత కని విషయాన్ని తెలుసుకొని బ బహిర్గతం చేశారు దాని గురించి మర్చిపోయారు మతాలు గొప్పతనం నేను ఇంత మా పెంచాను ఇదన్నట్టు అనుకుంటున్నారు కానీ మతము అంటే మతానికి పేరు లేదు దైవ ఆరాధన ధర్మ మార్గం దీన్ని చెప్పడానికి ఏ కాలంలో ఎవరు చెప్పారో వాళ్ళ పేరుతో చెప్పుకొచ్చినాయే ఈ మతాలు అని పేరు వచ్చినాయి ఒకప్పుడు యేసు చెప్పిన దీనికేమో క్రీస్తు మతం అని అన్నారు అలాగే నబీకల నాయకు చెప్పినందుకే ఇస్లాం మతం అన్నారు ఇలాగా మనకి హిందూ మతంలో చెప్పుకునే ఇది అనుకుంటే బ్రహ్మ బ్రహ్మం గురించి చెప్పిన వాళ్ళు బ్రహ్మజ్ఞానం ఇలాగ వరుసగా తీసుకొచ్చి దీంతో వేరు వేరుతే పడి ఇప్పుడు ఇది వివేకానందుడు ఆయన ప్రసంగంలో చెప్పారు ఆది మానవు నుంచి మనిషి అధికారం కోసం పోరాటం ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో అధికారం పోరాడటం తను ఒక నాయకుడు అవ్వాలని ఏది ఎక్కడెక్కడో ఉన్న తెగలుగా ఉన్నవాళ్ళు కూడా ఈ తెగల నుంచి ఆ తెగలకు వాళ్ళ అధికారం చే చేసుకోవటం ఇలా వస్తూ వస్తూ తర్వాత రాజ్యాలు రాజ్యాలను రాజ్యాలను కొల్లగొట్టు వాడు రాజు రారాజు అవ్వటానికి ఎన్ని చేసిన ఘోర హత్యల కంటే మత కలహాల వల్లే ఎక్కువ జ సమాజంలో సమాజ నష్టం కలిగి ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ మతము అనే ఒక పరిస్థితి తీసుకుంటే ఈ భక్తి యోగంలో ఇప్పటికీ అరాచిక భక్తులు ఇప్పుడు ఎన్నో నడుస్తున్నాయి ఈ అరాచకు భక్తి అంటే ఇంకేం ఒక్కర్లా మా ఊర్లో ఎల్లమ్మ దేవత ఎల్లమ్మ దేవతకి అబ్బో ఈ సంవత్సరం అండి డెబ్భై పడిపోతున్నది కదండి వీడు శంకర్ ఎక్కడైతే చెప్తాడు వీడెవడో ఇంకొక ప్రాణాన్ని తీయడానికి అది ఇదైన విషయమే కానే కాదు అది ఎంత అమాయకత్వం అంటే ఏంటి వీటి కోసం అని చెప్పి దౌర్జన్యంగా సందాలు వసూలు చేయటాలు ఇటువంటి అన్నీ అరాశ భక్తి దానిలోంచి కొంచెం తెలివైన వాళ్ళు ఆ దేవతలు ఆ ఇది ఇది కాకుండా దైవాలు అని చెప్పి దాన్ని ఇందుకు మార్చిపోయాడు అనమాట దేవీలు దైవాలు అనేటప్పుడుకల్లా వాళ్ళకి ఒక ఇది సృష్టించారు ఏది వినాయకుడు ఈశ్వరుడు అవని ఇవని ఇవన్నీ పేర్లు ఎందుకు పెట్టి వీళ్ళకి ఈ నేసు సంబంధించిన మాస అటువంటి ఏం లేకుండా పులిహారాలు అప్పడాలు ఇది ఇదని చెప్పి ఇవన్నీ ఇది చేస్తుంటారు ఇలా చేసుకుంటూ వచ్చేటప్పుడు కొంత మెరుగైంది కానీ ఇది అట్టు ఇటు రెండు దీనిలోనే ఓకటి దంపుగా వెళ్ళేవాళ్ళు అనేక మంది కానీ అయ్యో దీని నుంచి మనం భయపడ్డాము ఒక ఇదిగా ఉన్నాము అనే సంగతికి వచ్చి చూసుకుంటే ఎంతమంది శాఖకహారులుగా ఉన్నారు అని అంటే కనీసం ఈ ఫైవ్ పర్సెంట్ కూడా తేలరు ఫైవ్ పర్సెంట్ కూడా తేల్చడానికి అవకాశం లేని ఇది ఏంటంటే రాను రాను ఇంకా అజ్ఞానం పెరిగిందనే చెప్పుకోవాలి ఇప్పుడు ఇది ఇంత సైన్స్ పెరిగి ఇన్ని ఇది చేసిన అజ్ఞానంలోనే ఉన్నాడు మనిషి దాని నుంచి బయటపడాలి అంటే యోగ సాధన చేయాలి ఇప్పుడు దానిలో ఉదయానికి చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా పత్రిజీ గారు భక్తి యోగం నువ్వు విడనాడకపోయినా కానీ యోగంలో కూర్చున్నప్పుడు నువ్వేమీ తెలవకు ఆ నీ శ్వాసనే దా ద్వేష పెట్టుకో అని చెప్పి చేసిన తర్వాత అది ఎంత పలిసిన అంటే మనకి మన మనసు ఎప్పుడు దేని మీద ఒక దీనిలో అలవంటిస్తుంటుంది అలవంటిస్తుంది అంటే మన శరీరంలో కాంత శక్తిని ఖర్చు చేస్తుంది ఇలాంటి దీని నుంచి బయ బయట అంత ఆ ఒక ఏకాగ్రతమైన దాని మీదే నిలబెట్టడంలోనే అప్పుడు ప్రాణశక్తి అధికంగా పెరిగి మంచి ఆరోగ్యం కొంత ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు పెరగడానికి మంచి అవకాశాన్ని పత్రిజీ గారు మాత్రం ఒక మంచి ఇది కలగజేశారు భక్తి యోగ మైకంలో ఉన్న వాళ్ళకి కొంత ఊరట కలిగిన పరిస్థితి ఏర్పడింది అయితే అది ఇదే ఇది వేదాద్రి మహర్షి ఇది సంఘంలో మేము ఫస్ట్ యోగా క్లాస్కి వెళ్తే అప్పటికి మెడిటేషన్ టైం అయితే మమ్మల్ని మామూలుగా ఫ్రీగా కూర్చోమని చెప్పి మీరు శ్వాస మీరు గమనిస్తూ ఉండండి ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ఈ కుండలి శక్తి యోగం గురించి చెప్తామని చెప్పి అలా కూర్చోబెట్టి ఉంటారనమాట అయితే అదేంటి ఏది మనకి ఈ ప్రాణశక్తిని అందిస్తుందో ఈ ఊపిరి అనేది కుండలిని యోగంలోని ప్రారంభమేదే మన మనసు నిలపడమే ఈ కుండలి యోగం యొక్క ప్రాముఖ్యత అది ఏది ఇప్పుడు ఏంటంటే ప్రాణం ఆ ప్రాణము అంటే ఎక్కడుంది ఎంత ఉంది ఈతకాయ ఎంత ఉందో తాటికాయ ఉందో అని చెప్పడానికి దీనికి అవి ఏమీ కాలేదు అది ప్రాణ కనువులు చాలా సున్నితమైనవి అవి తిరుమూలని ఒక యోగి చెప్తున్నాడు దాని గురించి చెప్పడానికి ఒక గోవు ఒక వెంట అంటే ఒక వెంట్రుకొని తీస్తుంటే ఈ మీ జీవితంలో జీవరాశులన్నిటికంటే కూడా సున్నితమైన ఇది అనమాట అది ఎంత ఘ పరిమాణ గ్రమ ఘనంగా ఉంటుందో అంత ఒక ముక్క చేసి దాన్ని ఒక లక్ష ముక్కలుగా చేయవలసి వస్తే అది అసలు ఏమి ఇదిలాగ ఇది ఉంటుంది అలాంటిదే మనకి మన ప్రాణశక్తి తిరుగుతుంది అంత అనూహ్యమైన ఒక చిన్న ఇది తిరిగిందనమాట సూక్ష్మాతి సూక్ష్మంగా సూక్ష్మాతి సూక్ష్మమైన ఇదిగా ఆ ప్రాణశక్తి మనం తిరుగుతూ ఇప్పుడు ఈ దీన్ని తీసుకొచ్చి అందించేది పూర్తిగా శ్వాస ద్వారా వచ్చి మనకి ఇది అందిస్తుంది ఆ అందిస్తుంటేనే మనకి ఈ శరీర ఆరోగ్యం మనం నిలబట్టగలుగుతుంది ఆ దీని నుంచి ప్రతి మనిషి తప్పనిసరిగా నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను నా గమ్యం ఏంటి అనే ఆలోచనకి వెళితే అప్పుడు ఈ ప్రపంచ తాపత్రయాల నుంచి కొంత బయటపడి తను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే యోగంలో ముఖ్యమైన అంశం